ब्रह्मणामुपमस्त्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्वदानसृण्वन्नोतिभिः सेदसादनम् ॐ महागणाधिपतये नमः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। नात्यश्नतस्तु योगोऽस्ति चैकान्तमनश्नतः न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन। योगः యోగము ఈ సత్య అధ్యాయం అంతా యోగం గురించి. అసలు భగవద్గీత అంతా కూడా యోగమే. యోగం అనగానేమి? కలయిక పదానికి వెరీ సింపుల్ మీనింగ్. కలయిక ఎవళ్ళు ఎవళ్ళతో కలవాలి అంటే వ్యక్తి జీవుడు అంటారు, మనిషి సాధన చేసేవాడు కాబట్టి వాళ్ళనే సాధకుడు అని అంటారు. పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, ఈ సాధకుడు ఈశ్వరునితోటి సంయోగమును పొందుట కలయిక. విడిపోవడాన్ని వియోగము అంటారు. మనకు తెలుసు వియోగం వచ్చింది అంటే విడిపోయారని అర్థం. సంయోగము అన్నా లేకపోతే ఆ సమ్ తీసేసి సింపుల్గా యోగము అన్నా కలయిక. జీవుడు ఈశ్వరునితోటి కలుసుకుంట, అది మానవ జీవితానికి లక్ష్యం. సో మనం ఈ జగత్తులో వచ్చాము అంటే మనం కొంతకాలం ఇక్కడ జీవిస్తాము, మళ్ళీ దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఇక్కడ ఎక్కువ కాలం ఉండేది ఏమీ లేదు. ఇంకా హడావిడి చేసినంత హడావిడి ఉంటుంది తప్పిస్తే కుటుంబంటుంది లైఫ్. మామిడికాయ చూడండి, చెట్టును వేలాడుతూ ఉంటుంది. అలా మీరు చూస్తే చిత్రంగా అనిపిస్తుంది ఆ మామిడికాయ చిన్న తొడిమితో వేలాడుతూ ఉంటుంది. అది చిన్న పిందిలా ప్రారంభం అవుతుంది, పూత పిండి కాయ అయ్యి అలాగ 3 నెలలు 4 నెలలు అలాగే ఉంటుంది. అది ఉన్నప్పుడు అబ్బా ఎంత అద్భుతంగా ఉందనిపిస్తుంది. ఎప్పుడు పడిపోతుందో పడిపోతుంది, ఎంతసేపు పడుతుంది పడిపోవడానికి. అలా జీవితం కూడా అలాంటిదే, పెద్ద పెద్ద విషయమేం కాదు. కానీ ఆ ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఈశ్వరునితోటి సంయోగాన్ని పొందగలము. యోగం అంటే కలయిక. అయితే కొంతమంది ఏమని చెప్తారంటే, మతాల్లోనే మతవాదులు ఎలా చెప్తారంటే, ఈశ్వరునితోటి కలయిక అనేది మరణించిన తర్వాత వస్తుంది అని చెప్తారు. మరణించిన తర్వాత వస్తుందంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈశ్వరునితోటి కలయిక కుదరదు. మనం ఇప్పటికీ ఈశ్వరునితోటి యోగానికి మధ్యలో మరణము అనే ఒక అపశకునం ఒకటి ఉంటుంది. ఇది అసలు ముందు ప్రయాణం ప్రారంభంలో అపశకునం అంటే ఇలాగే ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను పరమార్థం అనగా ఏమి? ఈశ్వరుణ్ణి కలుసుకుంట, ఈశ్వరునితో సంయోగము, అది పరమార్థం. ఈ మధ్యలో ఏముంది? మరణం ఉంది, అపశకునం కదది. కాబట్టి అలా చెప్తారు మతవాదులు, మనం మరణించిన తర్వాత అప్పుడు స్వర్గానికి వెళ్తే అక్కడ దేవుడు దొరుకుతాడు అని అలా ప్రచారం చేస్తూ ఉంటారు మతాలు. మన వాళ్ళు కూడా ఏం తీసుకోలేదు, అంత అంత అధ్వానం కాదు. కానీ పైనుంచి వచ్చిన మతాలు అంత అధ్వానం కాదు. కానీ వీళ్ళు చేసే ప్రచారం వీళ్ళు చేస్తారు. కైలాసానికి వెళ్తావు, వైకుంఠానికి వెళ్తావు అని ప్రచారం చేస్తారు. నాకు బాగా నచ్చిన సంగతి ఏంటంటే, కైలాసం భూమి మీదే ఉంది, మనం వెళ్ళి రావచ్చు. కొంచెం డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రయాణం చేసి వెళ్ళినవచ్చు, అది ఇక్కడే ఉంది, అంతవరకు నయం కదా. ఈ వైకుంఠం మాత్రం అది కూడా ఎక్కడో ఉంటే సర్వం. సో మొత్తానికి మరణించిన తర్వాత దేవుడితోటి కలుస్తారు అని చెప్పే మతాలు లేకపోలేదు. ఉన్నాయి, వాటి ప్రభావమే మీకు సమాజంలో ఎక్కువగా కూడా ఉంటుంది. కానీ హిందూ తత్వశాస్త్రము, గీతా ఉపనిషత్తులు చాలా గట్టిగా ప్రతిపాదించేటువంటి కొన్ని ప్రధానమైన అంశాలలో మొదటిది ఏమిటంటే, ఈశ్వరునితోటి నీవు ఇప్పుడు ఇక్కడ కలుసుకోవచ్చు, కలుసుకోవాలి. పైగా ఇప్పుడు ఇక్కడ ఈశ్వరుణ్ణి కలుసుకోకపోతే మరణించిన తర్వాత కలుసుకునే ప్రసక్తి లేదు అని కూడా చెప్తాయి. కాబట్టి దీన్నే జీవన్ముక్తి అని అంటారు. జీవించి ఉండగా మోక్షమును పొందుతారు. ఆ జీవన్ముక్తికి ఉపాయమే ఈ యోగము. అయితే మరి ఈశ్వరుడు స్వర్గంలో ఉన్నట్లయితే, స్వర్గంలోనో వైకుంఠంలోనో ఉన్నాడు అనుకోండి, మరణిస్తే కానీ కలుసుకోవటానికి వీలుండదు. మరి ఇప్పుడే కలుసుకోవచ్చు అంటే ఎక్కడున్నాడు ఇప్పుడు అంటే, ఇప్పుడు మన హృదయం లోపల ఉన్నాడు. బయట కూడా ఉన్నాడా? ఉన్నాడు.
కూడా ఉన్నాడు. అయితే దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే, మీరు మీ హృదయంలో ఈశ్వరుణ్ణి దర్శించనంత వరకు బయట ఈశ్వరుణ్ణి మీరు దర్శించలేరు. హృదయంలో కామనలు భయాలు ఉన్నాయనుకోండి, మీకు బయట ఈ కామనలకి భయాలకి ఆలంబనమైన నామరూపాలు దర్శనమిస్తాయే కానీ మీకు ఈశ్వరుడు దర్శనం ఇయ్యడు. ఇప్పుడు పాము అంటే భయం ఉందనుకోండి, వాడికి తాడును చూసినప్పుడల్లా పామే కనపడదు. ఈ కోరికలు కూడా అలాంటివే. ఈ కామన ఉన్నవాడికి ఆ కామనకి సంబంధించినదే కనుక వాడికి ప్రపంచం అంతా కూడా ఈ హృదయంలో ఉన్నటువంటి కామనలకి భయాలకి తగ్గట్టుగా నామరూపాత్మకంగా కనపడుతుంది. తప్పిస్తే దేవుడు తగ్గడు. ఏ ఈ దేవుడు కోసం అని చెప్పేసి ఎక్కడికో వెళ్ళాలి, వెతికి పట్టుకుని కష్టపడి వెళ్ళి వెళ్ళాలి. తీరా వెళ్ళిన తర్వాత దేవుడితో దర్శనం అవుతుందా అంటే ఎస్ఎన్ఓ అవుతుందని చెప్పడానికి లేదు, అవలేదని చెప్పడానికి లేదు. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఓ మహాత్ముడు నన్ను అడిగారు, అప్పుడే దర్శనం చేసుకొచ్చాం అనుకోండి, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొచ్చాం, దేవుని దర్శనం చేసుకుని ఓకే అయిపోయింది, అదో పెద్ద పని పూర్తయింది, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఇంకో దేవాలయం ఏదో కాళహస్తం ఏదో అక్కడ దర్శనానికి వెళ్తున్నాం. మరి ఇప్పుడు చేసిన పని ఏమిటి? ఇప్పుడు ఇంతవరకు చేసింది దేవదర్శనమే కదా. అంటే ఏమిటి, మనం చేసిన దేవదర్శనం మీద మనకే ఒక నమ్మకం లేదనేది అర్థమైపోయింది కదా, మనకే నమ్మకం లేదు. ఇప్పుడు ఇప్పుడే కనీసం ఒక రోజు రెండు రోజులు అయిన తర్వాత అది మరుపులో పడింది, మళ్ళీ ఇంకోసారి దేవుని దర్శనం చేసుకోవాలనిపించింది, తప్పలేదు. అలా కాదు, అప్పటికప్పుడే అలా రాగానే ఇంక పదండి ఆ దేవాలయానికి వద్దాం. అంటే మరి ఇప్పుడు చేసిన పని ఏమిటి అంటే మనం చేసిన దర్శనం మీద మనకే విశ్వాసం, మన మనమే కన్విన్స్ చేసుకోలేకపోతున్నాం అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి దీని సమస్య ఏమిటంటే, దాని సమస్య ఎక్కడ వస్తుందంటే, మీరు ఎక్కడికో ప్రయాణం చేసి పెద్ద దేవాలయానికి వెళ్ళినంత మాత్రాన మీరు దేవుణ్ణి దర్శించలేరు, ఆ అనుభవం కలగదు. ఆ అనుభవం ఎప్పుడు కలుగుతుందంటే, మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ధ్యానం చేసి హృదయంలో ఆ ఆత్మానుభూతిని పొందినప్పుడు, హృదయంలో ఈశ్వరుని యొక్క మహిమ మీకు అనుభవానికి వచ్చినప్పుడు మీకు ఈశ్వరుడు సర్వత్రా కనపడతాడు. దీన్ని ఈశ్వరీయ చైతన్యము గాడ్ కాన్షియస్నెస్. ఇప్పుడు కృష్ణ కాన్షియస్నెస్ అని పేరు విన్నారు చూసారా, ఆయన మహాత్ముడు పేరు అద్భుతంగా పెట్టాడు. కృష్ణ కాన్షియస్నెస్ అంటే అర్థం ఏంటి, వాడికి కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా కృష్ణుడు అనుభవానికి వస్తాడు. ఇప్పుడు ఈ హార్ట్ పేషెంట్ ఉంటాడు అనుకోండి, సపోజ్ అలా బెంగ పెట్టుకుని హార్ట్ పేషెంట్ ఉంటాడు, వాడు వెళ్ళి కార్డియాలజీ డిపార్ట్మెంట్కి హాస్పిటల్కి వెళ్తాడు, వెళ్ళి అక్కడ బయట కూర్చొని ఉంటాడు చిట్టి కొట్టుకుని, డాక్టర్ గారు పిలవాలి, అప్పుడు డాక్టర్ గారు మందేదో ఇస్తారు. వాడికి కళ్ళు మూసుకుంటే ఏమిటి గుర్తు, ఏమిటి వస్తుంది మనసులో, హార్ట్ ప్రాబ్లం. కళ్ళు తెరిస్తే ఏమిటి వస్తుంది, హార్ట్ ప్రాబ్లం. దాన్ని కాన్షియస్నెస్, హార్ట్ కాన్షియస్నెస్ మీకు నేను దృష్టాంతం చెప్పాను. అలాగే బిజినెస్ చేసి వాడు గల్లా పెట్టి ముందు కూర్చుని అక్కడ కూర్చుని చాలా జబర్దస్తిగా కూర్చుంటాడు, జనాలు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, షాపులో అన్ని సామాన్లు వేస్తూ ఉంటారు. వాడికి వాడు సపోజ్ ఎప్పుడైనా ఓ రెండు నిమిషాలు కళ్ళు మూసుకున్నాడు అనుకోండి, వాడికి ఏం కనపడుతుంది వెంటనే, అయ్యో కళ్ళు మూసుకున్నప్పుడు ఎవరైనా కస్టమర్ వచ్చాడేమో, పే చేయడానికి మనం ఆలస్యం చేస్తున్నామేమో తీసుకోవడం అని డౌట్ వచ్చేసి వెంటనే కళ్ళు తెరిచేస్తుంది. కళ్ళు తెరిస్తే ఏం కనపడుతుంది, గల్లా పెట్టే పైసలు ఆ సామాన్లు కదా. దీన్ని మనీ కాన్షియస్నెస్ అంటారు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి చూడు, ఎలక్షన్స్ వస్తే మన దగ్గర మన బస్తీలు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎలక్షన్స్ డిక్లేర్ చేసి పడుకుని నిద్రపోతూ ఉంటారు, పెద్ద పట్టి ఇటు అటు తిరుగుతూ ఉంటారు. ఎలక్షన్స్ రాగానే టైగర్ లాగా అయిపోతారు, హఠాత్తుగా లీడర్స్ అయిపోయి ఇంకా పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం రాత్రి అర్ధరాత్రి ఎప్పుడూ ఎలక్షన్ గురించే మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు ఆ ఎలక్షన్స్ అయిపోయే రిజల్ట్స్ వచ్చేదాకా కూడా అదే టాపిక్. దీన్ని ఏమంటారు, ఎలక్షన్ కాన్షియస్నెస్. సో ఆ విధంగా మనం పనులు చాలా చేస్తూ ఉండొచ్చు, కళ్ళు మూసుకుని ఉండొచ్చు, కళ్ళు తెరిచి ఉండొచ్చు, కానీ మన ఫోకస్, మన ఏకాగ్రత ఎక్కడ ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా నేను నెగిటివ్ దృష్టాంతాలు చెప్పాను, పాజిటివ్గా ఆ విధంగా మీరు కళ్ళు మూసుకున్నప్పుడు కళ్ళు మూసి తెరిచినప్పుడు ఆ ఈశ్వరీయ భావన, ఈశ్వరుని యొక్క స్మృతి, ఈశ్వరుణ్ణే స్మరించేటువంటి ఆ లక్షణం మీకు వస్తే
దాన్నే కృష్ణ కాన్షియస్నెస్ అంటారు. కృష్ణుడే, కళ్ళు మూసుకున్నా కృష్ణుడే, కళ్ళు తెరిచిన కృష్ణ. దీన్ని యోగము అంటారు. ఆ యోగాన్ని మనం అభ్యాసం చేసి సంపాదించుకోవాలి. సపోజ్ యోగాన్ని మీరు పొందారనుకోండి, అంటే ఈశ్వర దృష్టి, ఈశ్వర భావన, ఈశ్వర చింతన, ఈశ్వరుణ్ణి చింతన చేయటం అది బాగా బలపడిందనుకోండి, అప్పుడు మన ఇల్లు వాకిలు ఏమవుతాయి, ఏమీ అవో, ఎక్కడ ఉండేవి అక్కడే ఉంటాయి. బంధువులు కార్యక్రమాలు అవన్నీ అవి ఉంటాయి, ఏమీ అవో, అవన్నీ మామూలుగా నడుస్తూ ఉంటాయి. జీవితంలో సుఖము దుఃఖాలు వస్తాయంటే వస్తాయి, సుఖాలు వస్తాయి దుఃఖాలు వస్తాయి, రెండు వస్తాయి. ఒక వ్యక్తి కేవలము ఈశ్వర చింతనలో మనస్సు నిమగ్నమై ఉన్నాడు అన్నంత మాత్రాన ఆయనకి దుఃఖాలు రావని మీరు అనుకోద్దు. ఆయనకి దుఃఖాలు వస్తూ ఉంటాయి, సుఖాలు వస్తూ ఉంటాయి. ఆ సుఖ దుఃఖాలని ఆయన అందరిలాగే ఆయన కూడా ఎదుర్కొంటాడు, ధైర్యంగా ఎదుర్కొంటాడు. ఎలా ఎలా ఎదుర్కొంటే అలా ఎదుర్కొంటాడు. కాబట్టి ఆ ఈశ్వరీయ చింతనని మనం ఇప్పుడు ఇక్కడ సంపాదించుకోవాలి. దాన్ని యోగము అని అంటారు. దీనికోసం స్వర్గానికి వెళ్ళి తర్వాత అలాగే కాదు. మీకు ఈ అన్నమయ్య కీర్తనలలో ఓ కీర్తన ఉంటుంది. ఆయన ఏమంటాడంటే, ఓ పురుషోత్తమ నిన్ను పొడగంటి అనేదో ఉంటాడు. ఆ మొత్తం కీర్తన అంటారు, నిన్ను పొడగంటినయ్యాను పొడగంటిని అన్నాడు. అంటే పొడగంటిని అంటే అర్థం ఏంటి, నాకు నీ సూచన తెలిసింది, పతాచలగయా అన్నట్టు. నీ సూచన నాకు తెలిసింది అంటే ఇది ఎలా అంటే, దాగుడు మూతలాట ఆడతారు. దాగుడు మూతలాటలో ఈ మనం ఏం చేయాలి, ఈ దా వీడు వీడు పట్టుకోవాలి, ఎవరిని దాగుంటాడు కదా, వాడు ఎక్కడో దాగుతాడు, చెట్టు వెనకాలో టేబుల్ వెనకాలో ఎక్కడో దాగుంటాడు, మనం పట్టుకోవాలి. పట్టుకోవడం అంటే మీరు వెళ్ళి ఫిజికల్గా పట్టుకోకల్లా, మీరు వెళ్ళిపోయేదో నువ్వు అక్కడ ఉన్నావు నేను నిన్ను చూసేసాను వచ్చాయి అంటే వాడు బయటకు వచ్చేస్తాను. సరిపడు, మీరు పట్టుకుంటే సరిపడు, అలా వెతికి పట్టుకోవాలి. మీరు పట్టుకుంటే, వెతికి పట్టుకుంటే మీరు నెగ్గినట్టు, మీరు వెతికి పట్టుకోలేకపోతే మీరు ఓడిపోయినట్టు. ఇది ఆ ఆట యొక్క కథ. సరిగ్గా అదేవిధంగా ఈశ్వరుణ్ణి వెతికి పట్టుకోవాలి. అంతటా ఈశ్వరుడే ఉన్నాడు, నిజానికి నామరూపాల వెనకాల దాముకుని ఉన్నాడు, చెట్టు వెనకాల దాముకుని. 15వ అధ్యాయంలో చెట్టు చెప్పాను. సో ఊర్ధ్వ మూల మతశాఖం చెట్టు, ఆ చెట్టు అశ్వత్థమేనం సువిరూఢ మూలం అసంగ శస్త్రేణ దృఢేన చెత్వ. అప్పుడు ఆ చెట్టు వెనకాల నుంచి వస్తాడు ఆయన, దొరికేసేవు నాకు చెట్టు వెనకాల ఉన్నావును అంటే వచ్చేస్తాడు. ఇంకా ఇంకా అక్కడ అక్కడ మీరు పట్టుకోనంత వరకు చెట్టు వెనకాల దాగుని ఉంటాడు. దొరికేవయ్యా నాకు నువ్వు చెట్టు వెనకాల ఉన్నావు అనగానే బయట బయటకు వచ్చేస్తాడు, ఇంకా దాగకూడదు అవసరం, అలా ఉంటుంది. సో ఆ యోగం ఏం చేస్తుందంటే మనకి ఈశ్వరుని యొక్క ఆ విషన్, ఆ దర్శనాన్ని కలిగిస్తుంది. నేను ఇంతలా ఎందుకు చెప్పానంటే, ఈశ్వర దర్శనము అంటే ఈశ్వరుడు మీ ముందు వచ్చి కత్తి కటారు కొట్టుకుని నిలబడి ఉంటాడని అలా అనుకోద్దు. మీరు ఇప్పుడు ఏదో కథ చెప్తారు, అదేదో బొమ్మ దీపం దొరికితే, పాత దీపం దొరికితే ఇలా ఇలా రప్పు చేస్తే ఓ దెయ్యం వచ్చి ఎదురకుండా నిలబడి ఏ పని చెప్తే ఆ పని చేస్తుందని కథ చెప్తారు. ఆ విధంగానే దేవుడు కూడా వచ్చేసి మన ముందు నిలబడి మనకి ఈ ఇల్లు వకిలి ఉచ్చేసి ముగ్గులో వేసి వెళ్తూ ఉంటాడని మీరు అలా అనుకోద్దు. అలాగేమీ కాదు. మీరు కళ్ళు మూసుకుంటే హృదయంలో ఈశ్వరుని యొక్క అనుభవం కలుగుతుంది, అలాగే కళ్ళు తెరిచినప్పుడు కూడా చుట్టూ ఈశ్వరుని యొక్క అనుభవం కలుగుతుంది. దీన్ని యోగము అంటారు. దాన్నే ఈశ్వర కాన్షియస్నెస్, గాడ్ కాన్షియస్, స్వామి రామతీర్థ ఆ స్థితిని గాడ్ కాన్షియస్నెస్ అని అనేవారు. అది చాలా యథార్థమైన అనుభవం, దాంట్లో కల్పన ఏమీ లేదు, అది ఆ అనుభవించే వాడికి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆ స్పిరిచువల్ కాన్షియస్నెస్ అని అంటారు. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, మనం వరల్డ్లీ కాన్షియస్నెస్ అంటే ప్రాపంచిక విషయాలు మనకు అన్నీ కూడా అలా స్పష్టంగా లోతుగా ఏకాగ్రచిత్తంతో తెలుస్తూ ఉంటాయి, అది వరల్డ్లీ కాన్షియస్నెస్. ఇప్పుడు ఈ పదాన్ని అన్ని చోట్ల వాడతారు, పొలిటికల్ కాన్షియస్నెస్, ఎన్ని ఎలక్షన్స్ అవుతున్నాయి, ఎవరు పోటీకి వస్తున్నారు, ఏ పార్టీకి లాభం వస్తుంది, ఏ పార్టీకి నష్టం వస్తుంది, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. అలాగే ఈశ్వర కాన్షియస్నెస్, ఆ ఈశ్వరుని యొక్క భావన నిండా మనస్సులో ఉన్నవాడికి కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఈశ్వరుని యొక్క భావనే కనపడుతుంది. చైతన్య మహాప్రభువు నడిచి వెళ్తుంటే అడవిలో ఆయనకి ఈ వెదురు డొంక కనపడుతుంది. వెదురు అంటే తెలుసు కదండి, బొంగులు,
ఆ డొంక కనపడుతుంది. ఆ డొంక కనపడగానే ఆయన కళ్ళంపట నీళ్లు పొటపొట కారిపోతూ మహానందంతో ఆయన నామాన్ని జపించేస్తాడు, హరే రామ హరే రామ. ఎందుకంటే అది కనపడగానే ఆయనకి శివు శ్రీకృష్ణుడు గుర్తుకొస్తాడు. వెంటనే స్మృతి పథంలో అన్ని ఆలోచనలు పోయి శ్రీకృష్ణుడు గుర్తుకొస్తాడు. ఎందుకంటే ఈ వెదురు నుంచి పిల్లన గ్రోవి వస్తుంది, పిల్లన గ్రోవి కనెక్షన్ శ్రీకృష్ణుడు గుర్తుకొస్తాడు. అంటే దాని అర్థం ఏంటి, హీస్ కృష్ణ కాన్షియస్, అందుగురించి కృష్ణుడు గుర్తుకొచ్చాడు. నేను ఒకసారి కైలాస యాత్రకి వెళ్ళాను, నేను ఇప్పుడు ఇప్పుడు చాలా కాలం కదా కోపుకొని ఇప్పుడు ఇప్పుడు వెళ్ళాలంటే వెళ్ళలేదు. ఆ జీప్లో వెళ్తున్నాము, వెళ్తుంటే అంత విశాలమైన ఇసుక మైదానాలు ఎడారి, ఇటు చూస్తే విశాలమైన ఇసుక, అటు చూస్తే విశాలమైన ఇసుక. నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు, ఆయన అన్నాడు ఈ ఫ్రీ ఓపెన్ ల్యాండ్ దీంట్లో కొంతైనా బాంబేలో ఉంటే బోళ్ళంత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయొచ్చు అని. ఓపెన్ ల్యాండ్ చూస్తే ఆయన ఎలా అంటే ఆయన ఏమిటి, రియల్ ఎస్టేట్ కాన్షియస్ పర్సన్ అనమాట. వెళ్తున్నది కైలాసమే అయినా రియల్ ఎస్టేట్ కాన్షియస్ పర్సన్. కాబట్టి మనం ఏ కాన్షియస్లో మనం డెవలప్ చేసుకుంటే మనస్సు అలాగే డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ కథ అంతా చెప్పాను. ఇప్పుడు యోగ అంటే ఏమిటి, మనస్సుని గాడ్ కాన్షియస్గా తయారు చేసుకుంట, అది యోగ. గాడుతో కలయిక అంటే అది కలయిక. ఈశ్వరుడు సర్వకాల సర్వావస్థలలో సర్వ దేశములలో ఈశ్వరుడు నిండి ఉన్నాడు, మనం గుర్తుపట్టడమే ఆలస్యం. సో ఈ దాగుడు మూతాలాటలో ఈశ్వరుడు దాగుతూనే ఉన్నాడు, మన మన చుట్టుముట్టునే దాగుతూనే ఉన్నాడు, మనం గుర్తుపట్టడమే ఆలస్యం. గుర్తుపట్టేస్తే దాన్ని యోగము అని అంటారు. అయితే దీంట్లో ఉండే రహస్యం మీకు ఇందాకనే చెప్పాను, మీరు మీ హృదయం లోపల ఈశ్వరుని యొక్క అనుభవాన్ని పొందినప్పుడు మాత్రమే చుట్టుముట్టు ఈశ్వరుని యొక్క అనుభవాన్ని పొందగలుగుతారు. హృదయంలో ఈశ్వరానుభవం లేకుండగా మీకు చుట్టుముట్టు ఈశ్వరానుభవం కలగదు. ముందు ఎక్కడ బిగించేయాలి, బయట ఈశ్వరుణ్ణి చూసే తర్వాత లోపల బిగించేయాలా, లేకపోతే లోపల చూసి బయట బిగించే బయట చూడాలా అంటే, చూడండి దీనికి ఇది ఆరంభము ఇది అంతము అంటూ ఏం లేదు. ఈ లోపల బయట అనేది కూడా ఒక కల్పనే, కేవలము దేహము నేను అనే అజ్ఞానం వల్ల వచ్చిన లోపల బయట. మీకు దేహము నేను అనే అజ్ఞానం పోతే లోపల బయట అనే భావన కూడా పోతుంది. కానీ ఆ అజ్ఞానం ఉన్నంత వరకు, దేహాభిమానం ఉన్నంత వరకు లోపల బయట ఉన్నది. ఇప్పుడు బయట ఈశ్వరుణ్ణి దర్శించి తర్వాత లోపల ఈశ్వరుడు కనపడతాడు అంటే దాన్ని భక్తి మార్గము అంటారు. లోపల ఈశ్వరుణ్ణి దర్శించి తర్వాత బయట ఈశ్వరుడు మనకి దర్శనమిస్తాడు అంటే దాన్ని యోగ మార్గము అంటారు. మరైతే జ్ఞాన మార్గం ఏమిటి, లోపల బయట కూడా ఈశ్వరుణ్ణి దర్శించటం జ్ఞాన మార్గం, అది కథ, అది దాని స్ట్రక్చర్. ఏమంటే ఇప్పుడు ఇక్కడ మనము ఈ యోగాన్ని గురించి చెప్తున్నాం గనక, అధ్యాత్మ యోగాన్ని గురించి చెప్తున్నాం గనక, ఇక్కడ మనం హృదయంలో ఈశ్వరుణ్ణి దర్శించే అభ్యాసము చేస్తాము. మనం భక్తిని కూడా పెట్టుకుంటాం. ఈ అభ్యాసం 24 గంటలు ఉండదు, ఇది ఉదయం 1/2 గంట సాయంకాలం 1/2 గంట ఉంటుంది, భక్తి కూడా ఉంటుంది. కాబట్టి భక్తి మార్గంలో సర్వమునందు ఈశ్వరుణ్ణి చూసే ప్రయత్నం చేస్తూనే యోగ మార్గంలో తన హృదయంలో కూడా ఈశ్వరుణ్ణి దర్శించే ప్రయత్నము మనం చేస్తాము, అది యోగ. ఈ యోగము మన జీవితంలో ఉంది, ఉండాలి. యోగ అస్తి, ఉండాలి. ఉండాలంటే చూడండి, ఇప్పుడు నేను అని మీరు ఎప్పుడైతే అంటారో ఈ నేనులో ఎన్ని తత్వాలు ఇమిడి ఉన్నాయో మీరు ఒకసారి పరిశీలించండి. నేను అనగానే బాడీ కనపడుతుంది ముందు, మొట్టమొదట దేహం కనపడుతుంది, తర్వాత మనస్సు, తర్వాత ఆత్మ, అంతే కదండి. ఆత్మ అంటే ఆ ఎరుక, ఆ తెలివి, ఆ చైతన్యం, మూడే కదా, దేహము మనస్సు ఆత్మ. ఇప్పుడు దీంట్లో ఈ దేహము కనుక రోగగ్రస్తం కానీ బరువు, ఒక విధమైన బరువు కూడా వ్యాధితో సమానం, బరువు కూడా వ్యాధి కిందే పరిగణిస్తారు. ఇప్పుడు బాగా హెవీగా ఉన్నారనుకోండి, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసి మందులు అవి కూడా వేసుకుంటారు. బరువు అధిక అవసరమైన దేహం కంటే బరువు ఉండడం కూడా అది ఒక వ్యాధితో సమానం. దాంట్లో మనం దాంట్లో తప్పు పట్టుకోవాల్సింది ఏం లేదు, దానికి పరిష్కారం చూసుకుంటే బాగుంటుంది అంతే. వ్యాధి వస్తే ఏం చేస్తాం,
మందు వేసుకుంటుంది ఇలాగనమాట. కాబట్టి దేహము బరువుగా ఉందనుకోండి, ఇంట్లో వచ్చిన సమస్య ఏమిటంటే ఈ దేహము మనస్సు ఆత్మ అన్ని కలగాపులగంగా ఉంటాయి, దీంట్లో విడదీయడానికి వీల్లేని విధంగా ఉంటాయి. ఇప్పుడు ఈ దేహము నేను అనే అజ్ఞానంతో మనం జీవిస్తూ ఉంటాం. ఈ అజ్ఞానం నుంచి బయటపడి దేహము నేను కాదు, దేహాన్ని తెలుసుకునే సాక్షిని నేను అని ఆ విధంగా అనుభవానికి రావాలి అంటే దీన్ని ఏమంటారు, దేహాభిమానాన్ని అతిక్రమించాలి అంటే దీన్ని దాటి వెళ్ళాలి మనం ఆధ్యాత్మ మార్గంలో. దేహాభిమానాన్ని దాటి ముందుకు అడుగు వేయాలి అంటే దేహము ఆరోగ్యవంతంగా ఉండాలి, అది కండిషన్. ఇప్పుడు పైకి ఎక్కాలంటే కింద నుంచి బరువు లాగేస్తుంటే మనల్ని పైకి ఎక్కలేకపోతాం. అలాగే ఇక్కడ కూడా నేను దేహము కంటే అతీతమైన ఆత్మస్వరూపుడను అనే ఆ ఉన్నత స్థితికి వీడు ఆ జ్ఞానరూపంగా చేరుకోవాలి అన్నట్లయితే దేహాభిమానం తగ్గాలి. దేహాభిమానం తగ్గాలి అంటే దేహం ఆరోగ్యంగా ఉండాలి. ఫండమెంటల్ శరీరమాద్యం కలు ధర్మ సాధనం అని అంటాడు కాళిదాస్ మహాకవి. కాబట్టి మనం ఏదైనా ధర్మం చేయాలి అంటే మొట్టమొదటి సాధనం ఏమిటి, దేహం. మీరు కర్మ చేయాలంటే దేహం, ధ్యానం చేయాలంటే దేహం, శాస్త్రాన్ని శ్రవణం చేయాలంటే కూడా దేహమే. కాబట్టి దేహం ఆరోగ్యంగా ఉండాలి. మీకు నేను ఒకటి చెప్తున్నానండి, దేహంలో అనారోగ్యంగా ఉన్నప్పుడు అటువంటి దేహము మనల్ని వెనక్కి లాగేస్తుంది తప్ప ముందుకు వెళ్ళనివ్వదు. కాబట్టి ఇప్పుడు మోకాలు నొప్పి ఉందనుకోండి, అలా లేకపోతే పంటి నొప్పి ఉందనుకోండి, పంటి నొప్పుని మీరు గీత క్లాసులో కూర్చుంటే మీకు ఆ గీత క్లాస్ బుద్ధిలోకి పోదు. నేను పాఠం చెప్పాలంటే పంటి నొప్పి ఉంటే నేను పాఠం చెప్పలేను, ఒక ట్యాబ్లెట్ వేసుకుని ఆ నొప్పి తగ్గాక చెప్పగలుగుతా. కానీ కాబట్టి దేహము అనారోగ్యంగా ఉన్నంత వరకు మనం ఆధ్యాత్మికంగా ముందుకు ఎదగలేము. కాబట్టి ఈ యోగము, ఈ గాడ్ కాన్షియస్నెస్ అనే యోగం మనకి స్వంతం కావాలంటే ఫస్ట్ స్టెప్స్ ఫస్ట్ అంట, మొదటి అడుగులు మొదట వేయాలి. మనం మొదటి అడుగులని వాయిదా వేసి ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఢిల్లీకి టికెట్లు కొనిపెట్టారు, రిజర్వేషన్స్ చేశారు, అక్కడ టికెట్ కలెక్టర్ మిమ్మల్ని తీసుకెళ్ళి ఎయిర్ కండిషన్లో కూర్చోబెడతాడు, అన్ని ఏర్పాట్లు చేస్తాడు, అదంతా బాగా అసలు ముందు కొంప నుంచి ఇంటి దగ్గర బయలుదేరి స్టేషన్కి వెళ్ళాలక్కర్లేదు. స్టేషన్కి వెళ్లకుండా ఆ ప్రయత్నం చూసుకోకుండా అదంతా సెటిల్ చేసి పెడితే ఏమిటైనట్టు. కాబట్టి ఫస్ట్ స్టెప్స్ ఫస్ట్, ముందు వేయాల్సిన అడుగులు ముందు వేసేసేయటం. అలాగనే యాత్ర ఆరంభం అవుతుంది. అదేవిధంగా ఈ యాత్రలో కూడా, ఈ ఈశ్వరుణ్ణి చేరుకునే యాత్రలో కూడా ఫస్ట్ స్టెప్ ఏమిటంటే బాడీ దేహము ఆరోగ్యంగా ఉండాలి. దేహము ఆరోగ్యంగా ఉండాలి అంటే మన సాధనకి అడ్డు రాకూడదు అంత మాత్రమే. అంతేగాని మనం ఇప్పుడు పహిల్వాన్లు అయిపోవాలని, లేకపోతే ఆరోగ్య సూత్రాలని దానికి దృష్టాంతంగా మంచి ఉక్కు శరీరంలాగా తయారవ్వాలని అలా నేను చెప్పట్లేదు. అది యంగ్ పీపుల్ అలా ఉండాల్సిన మాట. మనం మధ్య వయస్సు పెద్ద వయస్సులో ఉన్నవాళ్ళు ఈ దేహము మన సాధనకి ఆటంకం కాకపోతే సరిపడదు. కాబట్టి దేహారోగ్యంతో బిగించేయాలి. ఓకే, దేహారోగ్యం ఎలా ఆరంభమవుతుంది, అత్యశ్నతస్తు యోగ నా, ఏకాంతం అనశ్నత యోగ నా. యోగము మనకి లభించదు ఎప్పుడు, అధిక భోజనం పరిమితంగా కాకుండా అధికంగా భోజనం చేసే సందర్భంలో యోగము లభించదు. అలాగని మరీ తక్కువ తింటూ నీరస పడిపోయినప్పుడు కూడా యోగము లభించదు. సాధారణంగా ఈ మొదటి సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది, అధిక భోజనం సమస్య ఎక్కువ ఉంటుంది, కానీ మరీ తక్కువ తినేసి నీరస పడిపోయే సమస్య తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు టాపిక్ అదే భోజనానికి సంబంధించిన టాపిక్కే కనుక నేను మీకు కొన్ని సూచనలు చెప్తాను, మీరు ఆ సూచనల్ని మీరు ఆచరణలో పెట్టగలరేమో చూసుకోండి. ఈ శాస్త్రం ఎలాంటిదంటే ఇది ఆచరణలో పెట్టాల్సిన శాస్త్రం, ఆరో అధ్యాయం కదా. ఇంకా రెండో అధ్యాయం అంటే విని తెలుసుకుంటే సరిపడుతుంది, ఆరో అధ్యాయం అంటే ఇదంతా కూడా ఆచరణ చేయాల్సింది. మీరు ధ్యానం చేయాలంటే దేహం సహకరించకపోతే మీరు ధ్యానం చెయ్యలేరు. ఆచరణలో పెట్టి ఇట్లాగా కొన్ని ఆహార విషయం మీకు నియమాలు చెప్తాను. ఇప్పుడు మీరు అనొచ్చు ఆహారము పోషణ వాటిలో ఉండే పోషక పదార్థాలు వాటి గురించి
ఈ హాస్పిటల్స్లో డైటీషియన్స్ అని ఉంటారు, న్యూట్రిషన్ సైంటిస్టులు అని ఉంటారు, డాక్టర్లు, వాళ్ళకి తెలుస్తుంది. కానీ మీరు సన్యాసి మీకేం తెలుస్తుందని మీరు అలాగనుకోండి. నాకు తెలుస్తుంది. నాకు ఎందుకు తెలుసు అంటే నేను ఏదో గొప్పగా చెప్పట్లేదు, నేను వీళ్ళందరినీ పట్టుకుని నేను తెలుసుకున్నాను. నేను చేసే ఘనకార్యం ఏంటంటే వీళ్ళందరి దగ్గర కొంత శుశ్రూష చేసి జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడి నేను తెలుసుకుని పెట్టాను. కాబట్టి ఆ సమాచారం మీకు చెప్తాను. మీరు డాక్టర్లతో మీరు వెరిఫై చేసుకుంటే చేసుకోండి, వెరిఫై చేసుకోకపోయినా పర్వాలేదు, అది స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తా. మీరు ఆచరణలో పెట్టగలరా అన్నది పాయింట్. మనం చూద్దాం ఇవాళ కొంచెం ఆ డిస్కషన్ చేద్దాం. నెంబర్ వన్, మిల్లు పట్టిన బియ్యము తినరాదు. మిల్లు బియ్యం తెల్లగా ఉంటుంది చూడండి, మల్లె మొగ్గల్లా ఉంటుందని కూడా పైగా దానికి పోలిక ఒకటి పెడతారు. ఆ బియ్యంతో వండిన అన్నము తినరాదు, బ్రౌన్ రైస్ తోటి వండిన అన్నమే తినాలి. ఇది మీరు ఆచరణలో పెట్టగలరా నాకు చెప్పండి. నిజంగా ఎందుకంటే టాపిక్ వచ్చింది కాబట్టి కొంచెం దీని మీద కొంత రగడ చేయాలని నేను అనుకున్నాను. మీరందరూ ఆలోచించి ఈ పని చేయటంలో మీకు ఏమిటి అభ్యంతరం? ఇప్పుడు నేను బ్రౌన్ రైస్ అంటున్నా, దంపుడు బియ్యం ఉంటుందా? దంపుడు బియ్యము బ్రౌన్ రైసే, కానీ దంపుడు బియ్యం దొరక్కపోవచ్చు, లేకపోతే ఖరీదు ఎక్కువ ఉండొచ్చు. అంచేతన నేను ఏమంటున్నానంటే బ్రౌన్ రైస్ అంటే ఏమిటి, ధాన్యపు గింజ మీద ఊక తీసేస్తే లోపల ఇప్పుడు ఎలా అయితే వేరుశనగ గింజకి ఎర్రటి పొర ఉంటుందో అలాగే బియ్యపు గింజకు కూడా చాలా సూక్ష్మమైన రంగు పొర ఉంటుంది, అది తీసేయకూడదు, అది ఉండాలి. అది చాలా పవిత్రమైన ఆహారం. పాలిష్ సింగిల్ అదొక ఒక కాంప్రమైజ్. మిల్లులో పాలిష్ తక్కువ పట్టించి ఒక్క పట్టే పట్టించి మళ్ళీ రిపీట్ చేయకుండా దాంట్లో ధాన్యం ఎక్కువ ఉంటుంది, మనం జాగ్రత్తగా చెరగడం ఏదో చేసి బియ్యం ఏరుకుని అది ఏదైనా చేయాల్సి, కొంత ఎక్స్ట్రా ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టగలిగితే దంపుడు బియ్యం దొరుకుతాయి. బ్రౌన్ రైస్, బ్రౌన్ రైస్ అంటే కేరళ నుంచి బ్రౌన్ రైస్ వస్తుందా? ఉప్పుడు బియ్యం ఉంటాయి, మంచిది ఉప్పుడు బియ్యం మంచిది. ఎందుకంటే దాంట్లో ఏం చేస్తారంటే ఆ పొర చెరిగిపోకుండా డిస్టర్బ్ కాకుండా ఉండడం కోసం ముందు కొద్దిగా హాట్ వాటర్లో దాన్ని హీట్ చేసి తర్వాత డ్రై చేసి అప్పుడు మీరు దాన్ని కనుక మిల్లు వేస్తే ఊకపోతుంది, తప్పిస్తే ఆ పై కవర్ పోదు, అది పెర్ఫెక్ట్గా ఉంటుంది అది. కాబట్టి అయితే నేను గమనించింది ఏమిటంటే, నాకు నేను చూసింది బహుశా తప్పవచ్చు, నేను సన్యాసం నలుగు చోట్ల భోజనం పెడితే తిట్టూ ఉంటాను, వాళ్ళకు ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి. బట్ నాకు అర్థమైంది ఏమిటంటే బ్రౌన్ రైసు దంపుడు బియ్యము వాటి ధర ఎక్కువని వీళ్ళు మానేయట్లేదు, అవి దొరకవని కూడా కారణం కాదు. జనాలకి వైట్ రైస్ మీద ఒక పిచ్చి ప్రేమ ఉండడం చేతనే దాన్ని కంటిన్యూ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను, నాకు అలా అనిపించింది. అవును, ఉడకడంలోనూ మార్పు ఉంటుంది. ఇప్పుడు విజిల్స్ ఎక్కువ రావాలి. ఈ వైట్ రైస్ ఉందనుకోండి దాంట్లో సారమేం లేదు, అంటే సారమేం లేదు, సారం అంతా తీసేశారు కదా, ఇంకా ఊరికే తుక్కు మిగిలింది, కాబట్టి ఒక్క విజిల్ సరిపడుతుంది. వేరే దానికైతే పై కవర్ ప్రొటెక్షన్ అలా పర్ఫెక్ట్గా అలా మిగిలి ఉంటుంది కనుక దానికి కొంచెం 3 విజిల్స్ కనీసం రావాలి. కానీ అది ఒక్కసారి మీరు అలవాటు చేసుకుని ఒక వారం రోజులు జాగ్రత్తగా మనసు పెట్టి, వండేవాళ్ళు మనసు పెట్టాలి, తినేవాళ్ళు మనసు పెట్టాలి. వండేవాళ్ళు ఈ 3 విజిల్స్ రావాలి, 4 విజిల్స్ రావాలి, ఇదంతా న్యూసెన్స్గా ఉంది, మాకు అంతకుముందు అయితే తేలికైపోతుందని వాళ్ళు అలా నిరుత్సాహపరిచారు అనుకోండి, అది ఫెయిల్ అయిపోతుంది. తినేవాళ్ళు ఏమబ్బా ఇది, ఇంట్లో ఈ ఊరగాయది కలిపితే ఇలాగ రుచిగా లేదు అని వీళ్ళు నిరుత్సాహపరిస్తే కూడా ఫెయిల్ అయిపోతుంది. దానికి చాలా ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఒక తీయదనం దాంట్లో ఉన్నది, ఇంక దేంట్లోనూ లేదు. నాకు ఎలా తెలుసు అంటే నేను 6 మాసాలు ఆ భోజనమే చేస్తాను. ఎందుకంటే యుఎస్ని వెళ్ళినప్పుడు ఆశ్రమంలో 2 ప్లేట్స్లో పెడతారు, 2 బౌల్స్లో పెడతారు, వైట్ రైస్ బ్రౌన్ రైస్, ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకోవచ్చు. నన్ను చూడగానే స్వామీజీకి బ్రౌన్ రైస్, నాకు బ్రౌన్ రైస్ వాళ్ళు ప్లేట్లో పెట్టి నా చేతికి ఇచ్చేస్తారు.
నాకు అక్కడ పెట్టేస్తాను. ఇంకా అసలు వైట్ రైస్ నాకు వేయనే వేరు. తర్వాత వైట్ రైస్తో పులిహోర అది చేస్తాను. ఇంకా పులిహోరకి బ్రౌన్ రైస్ వాడరు. ఆ పులిహోర నాకు వడ్డించనే వడ్డించను. పులిహోర అయితే యూస్లెస్ ఫుడ్, దాని గురించి అసలు ఆలోచించడమే వేస్ట్. ఇవి చింతపండు అది ఇట్స్ నాట్ ఏ గుడ్ ఫుడ్. కాబట్టి మీరు ఒక రెవల్యూషన్ లాగా ఆలోచించాలి. మరి యోగము అంటే అలాగే ఉంటుంది, ఒక రెవల్యూషన్, ఒక విప్లవం రావాలి మన జీవితంలో. ఈ విప్లవంలో ఇది రక్తపాతం లేని విప్లవం, ఇది అలాంటి విప్లవం, మానసికంగా ఒక విప్లవం రావాలి. కాబట్టి మీరందరికీ నేను చేసే మనవి ఏమంటే, బ్రౌన్ రైస్ మీరు అభ్యాసం చేయండి. ఒక్కసారి మీరు అలవాటు పడ్డారంటే ఇంకా మీరు వైట్ రైస్ తిన్న కూడా తిన్నారు. నా మాట నమ్మండి, అభ్యాసం చేయండి. నెంబర్ వన్. ఇది ఇంతకుముందు నేను చెప్పాను, మీరు దాన్ని పెద్ద పట్టి ఇంతకుముందు ఏదో సూచనగా చెప్పాను, ఇంత గట్టిగా చెప్పలేదు. ఈ శ్లోకం దగ్గరకు వచ్చాం కాబట్టి గట్టిగా చెప్తున్నాను. ఈ బ్రౌన్ రైస్ విషయం మీరు వదిలిపెట్టరు, దాన్ని లూజ్గా వదిలిపెట్టద్దు, పట్టుకోండి దాన్ని. ఆ టాపిక్ని పట్టుకుని దాన్ని సక్సెస్, కొంచెం వెంటనే సక్సెస్ అయిపోదు. ఈవేళ రాత్రి ఇంటికి వెళ్ళి వండితే సక్సెస్ అయిపోతుంది. దాన్ని ఒక 4-5 రోజులు వరుస పెట్టి ముద్ద అయిపోతుంది. ముద్దగా ఉంటే కూడా మంచిది, డైజెషన్కి మంచిది. ఇప్పుడు ఈ బిర్యానీ టైప్ రైస్ ఉంటుంది చూడండి, ఇంత పొడుగు ఉంటుంది, తర్వాత అది ముద్ద అవ్వకూడదు, అలా విడివిడిగా ఉండాలి. దట్ ఈస్ ఆల్ బోగస్. అది డైజెస్ట్ అవ్వదు. ఇది కొంచెం నీళ్ళు ఎక్కువ పోసి 3 విజిల్స్ వచ్చేట్లా చేస్తే ముద్దగా వస్తుంది. ఆ ముద్దలో మీరు కూర వేసుకోవచ్చు, సాంబార్ వేసుకోవచ్చు, రసం వేసుకోవచ్చు, ముద్ద ముద్దగా ఉంటుంది. దాన్ని తినడం ప్రారంభిస్తే, అలవాటు చేసుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిది. అది నెంబర్ వన్. చాలు, నేను చాలా చేదస్థంగా చెప్పాను మీకు, పెద్దలు మీకే తెలుసు. నెంబర్ 2, ఇది మీరు చేయగలరేమో చూడండి. పాలల్లో ఫ్యాట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఈయన టీకాకారుడు రాస్తాడు, ఈయన చూడండి ఎప్పటి టీకా ఇది, శంకరానందీయమని సంస్కృత భాషలో టీకా. ఈయన ఏమంటాడంటే, స్వస్వోదర పరిమితం అమేధోవృద్ధికరం. మేధ అంటే కొవ్వు, కొవ్వు పెరగని విధంగా మీరు ఆహారం తీసుకోవాలని రాస్తుంది. మోస్ట్ మోడర్న్ సైంటిస్టులు డాక్టర్లు చెప్పే మాట కూడా ఇదే. మనం తినే ఆహారంలో క్రొవ్వు పదార్థం చాలా ఎక్కువ. ఉదాహరణకి మీరేమనుకోరు కదా, నేను ఇలా చెప్తే మీరేమనుకోకండి. మీరు వంటకాల్లో నూనె ఎక్కువ వాడతారు. మీరు నూనె తగ్గించాలి. ఎంత తగ్గించాలంటే, ఇప్పుడు మీరు ఏ లెవెల్లో వాడుతున్నారో దాంట్లో సగానికి సగం తగ్గించాలి, 50%కి తగ్గించాలి. చాలా నూనె వాడతారు. మీరేం చేస్తారంటే, పోపు పెడతారు, ఆ మసాలా అది పోపు పెడతారు. మంచిది ఎలాగ పెట్టుకోండి, నేను అదే మానవం నేనున్న, బాగానే రుచిగా అది బాగుంటుంది. కానీ దాంట్లో ఆయిల్ తగ్గించాలి. పోపు నీళ్ళలో పోపు పెట్టలేరు కదా, పోపు అంటే ఆయిల్ ఉండాలి మినిమం. ఎంతంటే, ఈ పోపు సామాన్ దాంట్లో ములక్కకూడదు, డిప్ అవ్వకూడదు. పోపు సామాన్ ఉరిక ఆయిల్ టచ్ అవుతున్న లెక్కని ఉండాలి. అది ఆ విధంగా ఆయిల్ సగానికి సగం మీరు తగ్గించాలి. ఇది చేయగలుగుతారా? ఎందుకంటే మీరు చేసే కూరల్లో, సాంబార్లో, ఆఖరికి రసంలో, ఇంకేముంటాయి ఇలాంటి ఈ మెయిన్ ఐటమ్స్, ఇవి ఊరగాయ అయితే చెప్పనక్కర్లేదు, పికిల్స్, వాటిలో బోల్డ్ అంత ఆయిల్లో అలాగే డిప్ చేసి ఉంటాయి. ఎంతంత ఆయిల్ అండి, ఫ్లోట్ అవుతూ ఉంటుంది ఆయిల్. ఈ విధంగా వీటన్నిటిలో కూడా మీరు ఆయిల్ చాలా అవసరమైన దానికంటే ఎక్కువ వాడుతున్నారు, 50% ఎక్కువ వాడుతున్నారు. మీరు నేను చెప్పిన ప్రిన్సిపల్ మీరు పాటిస్తే మీ బిల్లులు చక్కగా తగ్గిపోతాయి. అక్కడ మీకు ఈ బ్రౌన్ రైస్లో పెరిగిన బిల్లు ఇక్కడ ఆయిల్లో తగ్గిపోయి బ్యాలెన్స్ అయిపోతుంది. కాబట్టి ఈ పైన కూర చేసినప్పుడు ఆయిల్ తగ్గించగలరా అని మీరు ప్లాన్ చేయాలి. అది కూడా మీరు ఫస్ట్ డే చేసి, అరే ఇది ఇలా వచ్చింది సరిగ్గా రాలేదని తీసి పారేసి ఇంక మళ్ళీ మొన్న నుంచి మామూలు పాత పద్ధతి అలా చేయకూడదు. ఎక్స్పెరిమెంట్ చేయాలి. దాంతో ఒక వారం రోజులు మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తే అది మీకు మీకు అనుభవానికి వస్తుంది. అప్పుడు ఒకసారి దాన్ని రుచి పట్టారంటే వదిలిపెట్టారు. ఆయిల్ తగ్గించినప్పుడు కొంత రుచి తేడా వస్తుంది. ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా ఉండడానికి అలవాటు పడి ఉంటారు కాబట్టి. కాబట్టి ఇది 2వది. 3, మళ్ళీ మీరు కష్టపడితే కానీ ఆచరణలో పెట్టలేరు. ఎప్పుడు కూడా ఆరోగ్య సూత్రాలు కొంచెం ఆచరణలో పెట్టడానికి ఇబ్బంది పడాలి ప్రారంభంలో. ఎందుకంటే అనేక సంవత్సరాలు అనారోగ్యకరమైన పద్ధతులకు అలవాటు పడి ఉంటాం. అందుకోసం కొంచెం ఇబ్బందిని మీకు అనిపించవచ్చు.
అయినా కూడా నా మనం ఏమంటే మీరు ఇబ్బంది అనుకోకుండా తెలుసుకుని ఆచరణలో పెట్టాలి. మూడవది ఏమిటంటే మీరు పాలు పెరుగు వాడతారు. ఈ పాలు పెరుగు రెండింటిలో ఫ్యాట్ అంటే క్రొమ్ము పదార్థం చాలా ఎక్కువ ఉంటుంది. బర్రె పాలలో ఎక్కువ ఉంటుంది, ఆవు పాలల్లో తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆవు పాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? అది సమస్య కాదు, ఉండనివ్వండి. క్రొమ్ము దాన్ని మనం తీసేయాలి. క్రొమ్ము తీసేసిన పాలతోటే కాఫీ తాగాలి. పాలు తాగేవాళ్ళు కూడా ఫ్యాట్ లేని పాలే తాగాలి. పెరుగు తోడేసుకునేప్పుడు ఫ్యాట్ లేని పెరుగే, ఫ్యాట్ లేని పాలే తోడు వేసుకోవాలి. అంటే మీరు పెరుగు అన్నం తింటే చేతికి జిడ్డు అంటారు చూడండి, అది అవ్వకూడదు. ఫ్యాట్ తీసేసి చేయాలి. నేను ఒక గృహిణి ఒకళ్ళ ఇంటికి భిక్షకు వెళ్ళాను. భిక్షకు వెళ్తే వాళ్ళ ఇంట్లో కాఫీ ఇచ్చారు, అంటూ ఫ్యాట్ లేదు. ఫ్యాట్ లేనప్పుడు తెలుస్తుంది, మీకు రుచి తెలుస్తుంది. మొట్టమొదట ఫ్యాట్కి అలవాటు పడ్డ వాళ్ళకి ఎలా ఉంటుందంటే రుచి తేడా ఉందని అనిపిస్తుంది. మరి దానికి కొంచెం అలవాటు పడాలి. నా అనుభవం మీకు చెప్తున్నా, నేను 6 మాసాలు ఫ్యాట్ లేని పాలు, ఫ్యాట్ లేని మజ్జిగ వాడతా. 6 మాసాలు ఫ్యాట్ ఫ్రీ, టోటల్లీ ఫ్యాట్ ఫ్రీ వాడతా. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కాఫీ అది ఇచ్చినప్పుడు దాంట్లో ఫ్యాట్ ఉన్న మిల్క్ వాడతారు కదా, ఆ మిల్క్ ఎక్కువ వాడితే నాకు ఆ రుచి తేడా తెలిసిపోతుంది. దీంట్లో ఫ్యాట్ ఎక్కువగా ఉంది అన్న రుచిలో ఉండే డిఫరెన్స్ తెలిసిపోతుంది. అంత సెన్సిటివ్గా తయారవుతుంది మన మనస్సు, ఆ ఇంద్రియాలన్నీ కూడా, ఆ రుచి అది కూడా. కాబట్టి ఆరంభంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది. మీరు ఫ్యాట్ని తగ్గించడం కాదు, తీసేయటం పూర్తిగా. తగ్గిస్తే సరిపడదు, ఎందుకంటే ఆయిల్ ఎలాగూ వాడుతున్నారు. ఆయిల్ ఉన్నప్పుడు అది అక్కడే ఎక్కువ ఫ్యాట్ అయిపోయింది. మీరు సగానికి సగం తగ్గించినా కూడా ఇంకా చాలా ఫ్యాట్ ఉంటుంది. కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే పాల ప్యాకెట్ కొంటారనుకోండి, తక్కువ ఫ్యాట్ ఉన్న పాల ప్యాకెట్లు దొరుకుతున్నాయి ఆ మార్కెట్లో కనుక్కోవాలి. అలాంటివి దొరికితే అది తీసుకోవాలి. లేకపోతే మీరు మార్కెట్లో కొనుక్కొచ్చేటువంటి పాలల్లో అలాంటి తేడాలు ఏమి ఉండవు. వాళ్ళు నీళ్లు పోస్తారు, తప్పిస్తే ఫ్యాట్ తీసి సాధనాలు అవి వాళ్ళ దగ్గరే ఉండదు. కాబట్టి మీరే ఏం చేయాలంటే మీ ఇంట్లో మిక్సీలు ఉంటాయి, సుమీత్ మిక్సీ అని ఉంటుంది. కేవలం పాల కోసమని వేరే ఒక జార్ పెట్టుకోవాలి. దాంట్లో పాలు తప్ప ఇంకేమీ వాడాలి. అది శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకుంటాం. మీరు లీటర్ పాలు తీసుకొచ్చారనుకోండి, ఆ జార్లో పోసేసి ఆ మిక్సీ మీద పెట్టి పైన మూత వేసేసి ఆన్ చేశారనుకోండి, చల్లటి పాలే, బాయిల్ చేయక్కల, తేగారే, ప్యాకెట్ ఉప్పిన పాలే. చేశారనుకోండి 1-2 నిమిషాలు అలా జుమ్ జుమ్ అని దాన్ని మిక్సీలో చేస్తే, చేసి అలా వదిలేశారనుకోండి 1 నిమిషం సేపు, మూత తీయగానే మొత్తం ఫ్యాట్ అంతా పైకి దాన్ని వెన్న అంటాం. ఆ వెన్నని జాగ్రత్తగా స్పూన్తో కానీ చేతితో కానీ తీసేసి వేరే గిన్నెలో వేసుకోవటం. దేవుడు దీపం పెట్టడానికి చాలా దివ్యంగా ఉంటుంది. దేవుడు మీరు ఎంత వెన్న ఇచ్చినా అరిగించుకోగలుగుతాడు, ఆయనకు వెన్న సమస్య కాదు. మనం అరిగించుకోలేము వెన్నని, దేవుడు అరిగించుకుంటాడు. కాబట్టి ఆ గిన్నెలో వెన్న వేస్తుంటే మళ్ళీ ఆ వెన్నను నెయ్యి కింద మార్చేసుకుని ఆ నెయ్యి అంతా వేసుకుని తినేస్తే మళ్ళీ మన శరీరంలోకి వస్తుంది. అలా కాకుండా ఆ వెన్నని కేవలము దేవుడి దీపాలు పెట్టడానికి వాడుకుంటాం. ఏదైనా కొంచెం నెయ్యి సుగంధం పరిమళం కోసం కావాలి అనుకుంటే కొంచెం వెన్నని మీరు నెయ్యి కింద మార్చుకున్నా ప్రధానంగా దేవుడి దీపానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకా దేవుడి దీపానికి ఆయిల్ అక్కర్లేదు, ఈ వెన్నతో పెట్టేసేయచ్చు. అప్పుడు ఇంక ఈ పాలు వస్తాయి, దాంట్లో ఫ్యాట్ ఉండదు. ఆ పాలతోటి కాఫీ, ఆ పాలే పిల్లలు తాగాలి. తాగేవాళ్ళు పిల్లలు కానీ పెద్దలు కానీ ఆ పాలే కాచుకుని తోడు పెట్టుకుని మజ్జిగ పోసుకోవాలి. ఈ పనులు ఇప్పటికి 3 చెప్పారు, ఇంకా 4 మన ఆహారంలో ఉప్పు, మీరు చాలా ఎక్కువ ఉప్పు వాడతారు. మీరంటే నేను కేవలం ఇక్కడ కూర్చున్న వాళ్ళని కాదు, జనరల్గా ఉప్పు ఎక్కువ వాడతారు. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ ఉప్పు ఉంటుంది. కూర, సాంబార్, చట్నీ, రసం, పికిల్ ఇవన్నీ కాకుండా మళ్ళీ మజ్జిగలో ఉప్పు కలుపుకున్నాయి. ఉప్పు అన్నది ఎక్కువ వాడటం అది శరీర ఆరోగ్యానికి చాలా చెడ్డది. అసలు మీరు యోగాభ్యాసానికి వెళ్తే వాళ్ళు మొట్టమొదటి ఏం చెప్తారు? ఉప్పు తగ్గించమని చెప్తారు ఫస్ట్. మజ్జిగ కనుక శుభ్రమైన మజ్జిగ అవుతుందంటే ఉప్పు అనే అవసరం.
ఉప్పు కలుపుకు మజ్జిగ తాగడం, అదంతా దాంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, ఉప్పు ఎక్కువ ఉంటుంది, రెండు సమస్యలు. వేసవి కాలంలో దాహం వేస్తే మంచినీళ్ళు, చల్లటి మంచినీళ్ళు తాగితే సరిపడుతుంది. ఉప్పు కలుపుకుని మజ్జిగ తాగకూడదు, ఎందుకంటే ఆ మజ్జిగలో ఫ్యాట్ ఉంటుంది, పైగా ఉప్పు ఉంటుంది. కాబట్టి నాలుగో పాయింట్ ఏమిటంటే ఉప్పును మీరు ఎంత తగ్గించగలుగుతారు. కూరల్లో ఉప్పు తగ్గించాలి, సాంబార్లో ఉప్పు తగ్గించాలి. మరీ తగ్గిస్తే మీకు సహించకపోవచ్చు, రుచి చాలకపోవచ్చు, కొంచెం కొంచెం. ఇవి నాలుగు పాయింట్లు. ఇది ఆహారం తయారీ గురించి సూత్రాలు, నాలుగు సూత్రాలు చెప్పారు. మీరు ఆలోచించండి, ఈయన ఏదో భగవద్గీత పాఠం చెప్పండి ఇలా మొదలుపెట్టాడు ఏమిటని అనుకోకండి. మీరు చూడండి మీరు ఇవి ఏమైనా చేయగలుగుతారా. ఇక ఎంత తినాలి, ఏ రకంగా వండిన ఆహారం మనం ఎలా భోజించాలి. ఎప్పుడు కూడా హెవీ అంటే బరువుగా ఫీల్ అయ్యి ఇట్లా భుజించకూడదు. అదే అంటున్నాడు శ్రీకృష్ణుడు, నాత్యశ్నతస్తు యోగోస్తి. ఈ యోగము అధికముగా భుజించు వానికి లేదు. అధికంగా భుజించడం అంటే మనకి తెలుస్తూ ఉంటుంది, భోజనం అయిన తర్వాత నిద్ర వచ్చేస్తుంది, మనమేమో హెవీగా ఫీల్ అవుతాము, లేచి నిలబడాలంటే కూడా కష్టం అయ్యేట్లాగా ఫీల్ అవుతాము. అలా హెవీగా ఫీల్ అయ్యేట్లా భోజనం చేయకూడదు. మరి అయితే ఎలా చేయాలి అంటే దీనికి ఒక సూత్రం. అందరి మనుషులకి మీరు కొలత పెట్టకూడదు. 200 గ్రాములు 300 గ్రాములు అలా పెట్టారనుకోండి, అందరికీ వర్కౌట్ కాదు. కొంతమందికి ఆహారం ఎక్కువ కావాల్సి ఉంటుంది. పురుషుల్లోనూ స్త్రీలలో భేదం ఉంటుంది, వయస్సును బట్టి భేదాలు ఉంటాయి. కాబట్టి ఎవరి బట్టికి వాళ్ళకి లెక్క చూసుకోవాలి. దానికి ఏమని చెప్పారంటే కడుపులో సగం ఆహారం మనం కూర పప్పు పులుసు అన్నం దాంతో సగం నింపుకోవాలి. ఆ తర్వాత 1/4 అంటే నాలుగో ఇంకో సగం ఉంది కదా, ఆ సగాన్ని మళ్ళీ సగం చేస్తే నాలుగో వంతు అవుతుంది. నాలుగో వంతు నీటిని త్రాగాలి, ఇంకొక నాలుగో వంతు వాయు సంచారం కోసం అలా ఖాళీగా ఉంచాలి అని ఒక సూచనగా చెప్పారు. దీనిని మన అనుభవంలో ఎలాగంటే ఇంకో ముద్ద నేను తినగలను అన్నప్పుడు మానేసేయాలి. మామూలుగా మజ్జిగ అన్నం దగ్గర వచ్చారనుకోండి, అన్నం మజ్జిగలో అన్నం వడ్డిస్తారు, పెరుగులో అన్నం వడ్డిస్తారు. మళ్ళీ పెరుగుగారుంటే ఏదో చేస్తారు, మన ఇళ్ళలో కూడా పెరుగు వచ్చినప్పుడు కలుపుకుంటూ ఉంటే అనయా మజ్జిగ పెరుగులో ఇంకొంచెం అన్నం వేసుకోండి అని వడ్డిస్తారు. ఆ టైంలో వద్దు అని చెప్పాలి. అన్నం వేసుకుంటే బాగానే ఉంటుంది, తినగలుగుతాను, అయినా కూడా వద్దు అని. అప్పుడు భోజనం పూర్తయ్యి ముగించేప్పటికీ ఎలా ఉంది, హెవీగా లేదు. భోజనం చేసిన ఫీలింగ్ అయితే ఉంది కానీ హెవీగా భోంచేసాం, కడుపు బాగా నిండిట్లా భోంచేసాం అని అనిపించదు, లైట్గానే ఉంటుంది. అప్పుడు మీ అంతటా మీరు లేవగలుగుతారు, మీ పనులు మీరు చేసుకోగలుగుతారు. ఏదైనా ఎండ ఎక్కువగా ఉంటే ఒక 10 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటాం, తప్పేం లేదు. కానీ భోజనం అయిన వెంటనే అలా గురుబాటు పడిపోయి నిద్రపోయి అలాగా అలాంటి అవసరం ఉండదు. చక్కగా మీకు బాడీ లైట్గా తేలికగా హ్యాపీగా ఉంటుంది. ఇది ఆ అతి భోజనాన్ని అరికట్టి మిత భోజనంలోకి మనం తీసుకురావాలి. భగవాన్ రమణ మహర్షిని అడిగారు, యోగం సిద్ధించాలంటే మౌలికమైన సూత్రాలు ఎన్ని, అవి ఏమిటి అని అడిగారు. అంటే ఆయన చెప్పారు మౌలికమైన సూత్రాలు మూడు ఏమిటంటే మితాహారము, మిత భాషణము, మిత నిద్ర అని చెప్పారు. మూడే ఈ మూడు మీరు జీవితంలో అనుభవాలను తెచ్చుకుంటే యోగం మీకు తేలికగా అనుభవానికి వచ్చేస్తుంది. యోగం అంటే గాడ్ కాన్షియస్నెస్, అదేం సామాన్యమైన విషయం కాదు. ఐశ్వరీయ చేతన అది అనుభవానికి వచ్చిందంటే ఈ సంసారం మిమ్మల్ని ఏమీ చేయలేదు, జీవన్ముక్తులైపోతారు మనుషులు. మనకు ఆ యోగ్యత ఉన్నది, మనలో అంతటి పొటెన్షియల్, అంతటి మహాయోగ్యత మనలో దాగి ఉన్నది. మనం దాన్ని పైకి తెచ్చుకోవాలి. ఈ భోజనాలు, అధిక భోజనాలు, దావత్తులు, ఈ దావత్తులు పనికిరావు. దావత్ అనేది తర్వాత ఇంకొక సూత్రం చెప్పడం మర్చిపోయిన, స్వీట్ ఎక్కువ తినకూడదు. స్వీట్లు 2-3 చేస్తారు, అలా చేయకూడదు. ఒక్కటే స్వీట్, ఏదో ఒక పండగ కనుక ఆ పండగ వాతావరణంలో పెళ్లి వారికి స్వీట్ లేకుండా భోజనం పెడితే దెబ్బలెడతారు. కాబట్టి ఏదో పండగ, ఏదో రామనవమి, కృష్ణాష్టమి, దేవుని పేరు చెప్పి స్వీట్ చేయటం అన్నది ఒక సందర్భం. ఆ సందర్భంలో ఆ కొంచెం స్వీట్, కొద్దిగా లడ్డు ఉందనుకోండి, ఓ లడ్డు, ఆ లడ్డు సైజ్ చేసేప్పుడు ఇంత లడ్డు కావున ఇంత లడ్డు కొంచెం సైజ్ తగ్గించి, తిరుపతి దేవస్థానం వాళ్ళే తగ్గించారు లడ్డు సైజు, మనం తగ్గించుకోవడానికి కష్టమే ఉంది. కాబట్టి లడ్డు సైజు కొంచెం తగ్గించి
ఒక లడ్డు, లడ్డు తినడంలో తప్పు లేదు, ఒకటి నాట్ టూ, రెండు మాత్రం పనికిరాదు. అలాగా తర్వాత స్వీట్ షాప్స్ కష్టపడి వెళ్తూ ఉండటం, ఎవేవో స్వీట్స్ కొంటూ ఉండటం, అలా అది తగ్గించాలి. ఎప్పుడైనా సరే పరిమితంగా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. మీరు ఈ నాలుగు ప్రిన్సిపల్స్, ఐదు ప్రిన్సిపల్స్ చెప్పాను నేను, ఈ ఐదు మీరు పాటిస్తే మీకు డయాబెటీస్, హార్ట్, తర్వాత ఇలాగంటే ఆస్మా, డైజెషన్, లివర్, ఈ సమస్యలు ఏమీ ఉండవు. పైగా మీరు ఆరోగ్యంగా ఉంటారు, డాక్టర్లకి బిల్లు ఖర్చు పెట్టక్కర్లేదు, మందుల మీద ఖర్చు ఉండదు. ఆ తర్వాత ఈ యోగము, ధ్యానం ఏదైతే మనం అభ్యాసం చేశామో ఇంకా కూడా చేస్తామో, ఈ ధ్యానంలో మీరు కూర్చోగానే మీ మనస్సు వెంట వెంటనే ఏకాగ్రమవుతూ ఉంటుంది. ఆ తర్వాత మీకు ఆ గాడ్ కాన్షియస్నెస్ కూడా శీఘ్రంగా మీకు అనుభవానికి వస్తుంది. అంత ప్రయోజనము ఈ మితాహారం ముందు కలదు. అయితే నచైకాంత మనస్నత, కొంతమంది ఏం చేస్తారంటే అసలు తిండి మానేసి, ముఖ్యంగా లేడీస్లో ఈ దోషం కనపడుతుంది, పురుషుల్లో ఈ దోషం తక్కువ ఉంటుంది, తిండి మానేసి అలాగా పేగు ఎండిపోయేట్లాగా చేసుకుని నీరసపడిపోతూ ఉంటారు. ఎప్పుడు పని మీద పని, పని పని అని పెట్టుకుని, పని అవసరమైన దానికి అవసరమైన అవసరం లేకపోయినా ఎక్కువ పని చేస్తూ, కడిగిందే కడుగుతూ, నీళ్లు నిప్పులు కూడా కడుగుతూ చాలస్యంగా పెట్టుకుని అలా కొంతమంది ఉంటారు. తర్వాత తిండి తినరు. ఊళ్ళో వాళ్ళందరికీ పెట్టడం, ఇంట్లో వాళ్ళందరికీ పెట్టడం హడావిడే, కానీ వాళ్ళ దగ్గరికి వచ్చేప్పటికీ ఏమీ తినరు. కూర ఉందనుకోండి, భర్తకి పిల్లలకి కూర పెట్టేస్తారు, వీళ్ళకి కూర ఏమి మిగలదు, అలాగే తక్కువ చేసుకుంటారు. కూర ఏమి మిగలకపోయేప్పటికీ ఏదో పచ్చడో, మిరపకాయో, లేకపోతే కారపూడో ఏదో వేసుకుని ఉండి మెతుకు తినేసి అయింది అనిపిస్తూ ఉండటం, పుష్టికరమైన ఆహారం తీసుకోకపోవటం, అది చాలా బ్యాడ్ హ్యాబిట్, అలా ఉండటం. తర్వాత లేడీస్ ఏం చేస్తారు, లేడీస్ జెంట్స్, జెంట్స్లో ఈ సమస్య కొంచెం తక్కువ అనిపించింది నాకు, నాకు అలా కనపడింది. లేడీస్ ఉపవాసాలు ఎక్కువ చేస్తారు, ఈ ఉపవాసం అనేది పెట్టుకుంటారు. లేడీస్కి ఏమిటంటే పాపం వాళ్ళ మనస్సులో కొన్ని బెంగలు ఉంటాయి, పిల్లల పైకి రావాలని, భర్త ఆరోగ్యంగా ఉండాలని, సౌభాగ్యం నాలుగు కాలాల పాటు నిలవాలని, ఇలాగేవో కొన్ని ఆకాంక్షలు ఉంటాయి. ఆకాంక్షలన్నీ చాలా యోగ్యమైనవి, చాలా గొప్పవి, కానీ వాటి కోసమని ఈ దేవతారాధన అనే పేరుతోటి తిండి మానేయటం సరికాదు. ఇప్పుడు కొంతమంది నేను ఎదుగును శనివారం రాత్రి భోజనం మానేశాను. ఎందుకని? వెంకటేశ్వర స్వామి కోసం. వెంకటేశ్వర స్వామి కోసం భోజనం మానేటువంటి ఏదో అంటే ఉపవాసం అనేది ఒక తపస్సులో భాగంగా ఉంది కాబట్టి అందుకోసం భోజనం మానేశాం, పోని మంచిది. అయితే ఈ లోపల ఎవరో చెప్తారు సాయిబాబా గురువారం నాడు భోజనం మానేస్తే సాయిబాబాకి సంతోషం. ఇప్పుడు శనివారం మీరు భోజనం మానేశారనుకోండి, అది వెంకటేశ్వర స్వామి ప్రీతి కదా, సాయిబాబాకు కూడా ప్రీతి అది. వెంకటేశ్వర స్వామి ప్రీతి అంటే సాయిబాబా ప్రీతి కూడా అదే, మళ్ళీ వేరే ఇంక సాయిబాబా ప్రీతి ఆయన ఆ ఊళ్ళో ఉంటాడు, ఈయన ఈ ఊళ్ళో ఉంటాడు అలా అనుకోకూడదు. వెంకటేశ్వర స్వామి అంటే ఇటు ఉత్తరం అయిపోవాలి, సాయి దక్షిణం అయిపోవాలి, ఇటు సాయి షిరిడి బాబా అంటే ఇటేమో నా ఉత్తరం వైపు, అలా అనుకోకూడదు. శనివారం నాడు మీరు ఉపవాసం ఉంటే వెంకటేశ్వర స్వామి ప్రీతి అయిపోతుంది, సాయిబాబా ప్రీతి అయిపోతుంది, ఈ లోపల సంతోషం మాత్రం ఇంకొకటి పెడతారు, పెడితే మంగళవారం సంతోషం మాట్లాడతారు. ఈ రకంగా ప్రతిదానికి ఒక వారం ఉంటుంది, హనుమంతుడు మంగళవారం అని ఉంటుంది, లేకపోతే సంతోషం మాత్రం ఉంటుంది. ఈ లోపల కార్తీక మాసం వస్తే సోమవారం శివుడికి ప్రీతి అంటారు, ఈ లోపల ఏకాదశి వస్తుంది, ఏకాదశి ఏ వారమైనా రావచ్చు. శనివారం వెంకటేశ్వర స్వామి, ఆదివారం ఏకాదశి వచ్చిందంటే శనివారం తిండి లేదు, ఆదివారం తిండి లేదు. ఈ రకంగా ఉపవాసాలు ప్రీతి